హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనం నేషనల్ పార్క్ సంబంధించినటువంటి చూద్దామండి. సింపుల్ ట్రిక్ ద్వారా నేర్పించడానికి అయితే ట్రై చేశానండి. సో నేషనల్ పార్క్స్ అన్నీ కూడా, సో 106 వరకు అయితే ఉండడం జరిగింది. సో నేషనల్ పార్క్స్ అన్నీ కూడా విత్ సింపుల్ ట్రిక్స్ ద్వారా నేర్పించడానికి అయితే ట్రై చేశానండి. సో సింపుల్గా మీరు చేయాల్సిందల్లా ఒకటే, సో కాన్సన్ట్రేషన్కి క్లాస్ విన్నట్లయితే, సో కంప్లీట్గా మనకి నేషనల్ పార్క్స్ 106 ఉన్నాయి. సో 106 కూడా కంప్లీట్గా నేర్పించడం అయితే జరుగుతుందండి. సో అందులో వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి గుజరాత్కి సంబంధించినటువంటిది. సో గుజరాత్ అనగానే మనకి కామన్ పాయింట్ వచ్చేసి మనకి గుజరాత్. గుజరాత్ కానీ మనకి ఏం గుర్తుకు రావాలంటే గిర్ అని గుర్తుకు రావాలి. సో గిర్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి గుజరాత్. సో సిమిలర్గా వచ్చేసి మనకి గుజరాత్ అనే నేమ్లోనే మనకి ఏముంటుంది అంటే గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి గుజరాత్. సో ఈ పేర్లోనే మనకు ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ గిర్ రెండు అక్షరాలు కూడా మనకి దీనిలో ఉన్నాయి. సో సింపుల్గా ఐడెంటిఫై అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రాత్. సో రాత్ అంటే మనకి చూడండి, సో రాత్ అంటే మనకి రాత్రి అని రావడం జరుగుతుంది. సో రాత్రి జనరల్గా సింపుల్ షార్ట్కట్గా చెప్తానండి. సో ఇక్కడ మనకి రాత్రి అని అన్నాడు. సో రాత్రి అంటే మనకి జనరల్గా రాత్రి టైంలో వచ్చేసి రైన్ రావడం జరిగింది. సో రైన్ అంటే మనకి వర్షం అయితే రావడం జరిగింది. సో వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందండి, సో మనకి రాత్రి అంటేనే మనకి ఇక్కడ మనకి రెండు మీనింగ్స్ ఉన్నాయి. రాత్రి అంటే మనకి ఏ విధంగా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది, అవునా కదా? సో బ్లాక్గా ఉంటుంది, అవునా కదా? సో బ్లాక్గా ఉంటుంది అంటే మనకి బ్లాక్ బక్. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉంటుంది. ఎందుకంటే రాత్రి, సో రాత్రి అంటే మనకి ఏమవుతుంది, బ్లాక్ అవుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రాత్రి టైంలో మనకి ఏం పడుతుంది అంటే వర్షం పడుతుంది. సో మెరైన్, సో మెరైన్ అంటే తీరం అని వస్తుంది. సో జనరల్గా మనం దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసింది ఏంటంటే రైన్. సో రైన్ అంటే వర్షం అండి. సో వర్షంలో వర్షం పడుతుంది. సో వర్షం పడేటప్పుడు ఏం చేస్తాం మనం, సౌదం. సో సౌదం అంటే ఏంటిది, ఇల్లు. అంటే ఇల్లు అంటే దాన్ని మనం సౌదం, వాన్ సౌద అంటారు. వాన్ సౌద కూడా గుజరాత్లో ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి వర్షం పడ్డప్పుడు రాత్రి, వర్షం పడ్డప్పుడు రాత్రి అంటే మనకి ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుంది, సౌదంలోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రాత్రి టైంలో బ్లాక్గా ఉంటుంది, బ్లాక్ బక్. నెక్స్ట్ అప్పుడు వర్షం పడుతుంది, సో రైన్. సో రైన్. నెక్స్ట్ సిమిలర్గా వచ్చేసి గుజరాత్. ఈ విధంగా మనకు గుజరాత్కి సంబంధించినవన్నీ కూడా మనకి నేషనల్ పార్క్ అయితే గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మహారాష్ట్ర. మహా అంటే గొప్ప అండి. సో గొప్పగా అని చెప్పవచ్చు. సో మహా అంటే మనకి గావ్ అంటే గ్రామం, గ్రామం అని వస్తుంది. సో మన గ్రామం మనకి ఎప్పుడైనా గొప్పనా కాదా? సో మహా అన్నట్టు. సో మన గ్రామం అనేది మనకు గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ గుగన్మల్లి. సో గుగన్మల్లి. నెక్స్ట్ తడోబా అండ్ చందోలి అండ్ సంజయ్ గాంధీ. సో ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలో ఉండడం జరిగింది. జనరల్గా చూసినట్లయితే సంజయ్ గాంధీ, గాంధీ అంటేనే గొప్ప వ్యక్తి. సో ఇక్కడ మనకి సంజయ్ గాంధీ అనేది ఇవ్వడం జరిగింది. సో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ తడోబా. చూడండి, డిఫరెంట్గా ఉంటాయి. మహారాష్ట్రలో ఉన్నటువంటి పదాలు డో అని వచ్చింది, డో అని వచ్చింది. డో అంటే మనకి డూ అని వస్తుంది, డూ అని వస్తుంది. నెక్స్ట్ లేదంటే డి అంటే ఫోర్ అని వస్తుంది. నెక్స్ట్ దో చందోలి. చా అంటే మనకు చార్ వస్తుంది, అంటే నాలుగు వస్తుంది. డో అంటే కూడా మనకి నాలుగు వస్తుంది. అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గుగన్మల్లి. సో మల్లి అంటే మహారాష్ట్ర కాబట్టి మల్లి అని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర మల్లి. సో మహారాష్ట్ర మల్లి, గుగన్మల్లి. సో గుగన్మల్లి నానే గావ్ అంటారు. నానే గావ్, నూనె గావ్ అని పడింది, నేనే గావ్ అని పడింది. సో నానే గావ్, నానే గావ్ వచ్చేసి మహారాష్ట్ర. గావ్ అంటే గ్రామం అండి. సో గ్రామం ఎక్కడ గొప్పగా ఉంటుందంటే మన గ్రామం మనం గొప్పగా ఉంటుంది, మహారాష్ట్ర అది. నెక్స్ట్ మల్లి. మల్లి వచ్చేసి మనకి గుగన్మల్లి. నెక్స్ట్ తడోబా. తడోబా అండ్ చందోలి, సంజయ్ గాంధీ, ఈ ఐదు కూడా మనకి మహారాష్ట్ర రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూసినట్లయితే గోవా. గోవా వచ్చేసి మనకి మొల్లెం అండ్ భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్స్ అయితే ఉండడం జరిగింది. సో మొల్లెం చూసినట్లయితే, సో మనం జనరల్గానే అయితే గోవాకి వెళ్ళడం జరుగుతుంది. సో గోవా ట్రిప్కి వెళ్ళడం కానీ ఇలా జరుగుతుంది. సో అలా మనకి మల్లి, మొల్లెం ఆర్ మల్లి. సో మల్లి అని గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ పోదామా గోవాకి? ఎందుకు అంటే ఇక్కడ మనం చూడండి, గోవాలో ఎవరున్నారంటే భగవాన్ అని అయితే ఉండడం జరిగింది. సో ఎందుకు మళ్ళీ పోతున్నాం అంటే భగవాన్ ఉన్నాడు. సో గోవాలోనే గవాన్ ఉంది. సో మనకి గోవాలో గవాన్ వస్తుంది. ఇక్కడ గో పెట్టాం అనుకోండి, ఇక్కడ గోవా అవుతుందో కావట్లేదా? సో అందులోనే మనకి సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి గోవా అందులోనే వస్తుంది, గవాన్ వస్తుంది. భగవాన్ మహావీర్ అండ్ మొల్లెం. సో మళ్ళీ ఎందుకు దర్శనం చేసుకుంటున్నామంటే దేవుని దర్శనం చేసుకుంటాం అని అట్లా గుర్తుపెట్టుకోండి.
ఈ విధంగా గోవాకు సంబంధించిన రెండు అయినాయి నేషనల్ పార్క్స్, ముల్లెం అండ్ భగవాన్ మహావీర్. నెక్స్ట్ కర్ణాటక. సో కర్ణాటక వచ్చేసి మనకి కర్ణుడు అని గుర్తుపెట్టుకోండి. సో కర్ణుడు మెయిన్ రోల్ వచ్చేసి మనకి కర్ణుడు. సో కర్ణుడు అందరు తెలిసిందే కదా. కర్ణుడు సంబంధించి కర్ణుడు ఏం చేశాడంటే, సో బన్నెరఘట్, సో బన్నెరఘట్లోనే ఉన్నటువంటి ప్రజల్ని, సో బన్నెరఘట్ అనే గ్రామం అండి, సో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని బందీ చేయడం జరుగుతుంది. సో బందీపూర్. కర్ణుడు ఏం చేశాడంటే బన్నెరఘట్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని బంధిస్తాడు. సో ఎలా అంటే కంటికి కనపడకుండా, అంశీ అంటే అంశీ అని వస్తుంది, జనరల్గా చూసినట్టయితే అంశీ అని ఉంది, సో అంశీ అని వస్తుంది. సో అంశీ నేషనల్ పార్క్ వచ్చేసి కర్ణాటక. అంశీ అంటే మనకి కన్ను అని వస్తుంది, అంశీ అండ్ కుద్రేముఖ్, అంటే కుద్రేముఖ్ అంటే ముఖం అన్నట్టు. సో ముఖం కనబడకుండా, నెక్స్ట్ కన్నులు కనబడకుండా, సో ఏం చేశాడు, బంధించాడు. ఎక్కడ బంధించాడు, ఎవరిని బంధించాడు అంటే బన్నెరఘట్ ప్రజల్ని. సో ఎక్కడ బంధించాడు అంటే హోల్లో బంధించాడు. సో నాగర్ హోల్, కర్ణాటకలోని నాగర్ హోల్ అనే నాగర్ హోల్ అంటే ఒక రంధ్రం, ఒక చిన్న చీకటి గది అని పెట్టుకోండి. సో ఆ చీకటి గదిలో ఏం చేశాడంటే వీళ్ళందరినీ బన్నెరఘట్ ప్రజల్ని బంధించడం జరిగింది. సో ఎవరు, కర్ణుడు. కర్ణుడు అంటే తెలుసు మీకు, రాజు. ఆ కర్ణుడు అనే రాజు ఏం చేశాడంటే ఈ బన్నెరఘట్ ప్రజల్ని బందీ చేశాడు. సో ఎట్లా బందీ చేశాడంటే కన్నులు కనబడకుండా, నెక్స్ట్ ముఖం కనబడకుండా, ఈ నాగర్ హోల్ అనే, నాగర్ హోల్ అంటే రంధ్రం, సో ఆ నాగర్ హోల్లో బంధించడం జరిగింది. సో ఈ విధంగా ఐదుకు సంబంధించినటువంటి, కర్ణాటకకు సంబంధించినటువంటి గుర్తుపెట్టుకోవచ్చు. జనరల్గా మనకి సిమిలర్గా గుర్తుపెట్టుకోవచ్చు, కర్ణాటక అంటే కుద్రేముఖ్, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కర్ణాటక అంటే కుద్రేముఖ్. నెక్స్ట్ బందీపూర్. ఎవరు బంధించారు కర్ణుడు? ప్రజల్ని బంధించాడు. సో బందీపూర్, సో కర్ణుడు ఏం చేశాడు, బంధించాడు. ఎవరిని బంధించాడు అంటే బన్నెరఘట్ ప్రజల్ని. సో ఎట్లనే గుర్తుంది, నాగర్ హోల్ అంటే రంధ్రం, సో ఇక్కడ రంధ్రంలో బంధించాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా బన్నెరఘట్, బన్నెరఘట్ ప్రజల్ని. నెక్స్ట్ అంశీ అంటే కన్ను. సో కన్ను అన్నా కూడా మనకి కర్ణాటక కన్ను అని వస్తుంది, కన్ను అట్లనైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం కేరళ. కేరళ అనగానే మనకి గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నా అండి, సో పోరి అని గుర్తుపెట్టాను, కేరళ పోరి. జనరల్గా చూసినట్లయితే కేరళలో ఎక్కువ మంది ఈ అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు కదండి, సో కేరళ యొక్క అక్షరాస్యత కూడా ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ మంది స్త్రీలు అనేది చదువుకొని ఉంటారు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో పోరి, సో పెరియార్, సో అట్లా పెరియార్ అంటే చాలామంది తెలిసే ఉంటుంది. సో పోరి అన్న పా మీద రెండు రావడం జరుగుతుంది, కేరళ పోరి అని గుర్తుపెట్టుకోండి. పా మీద పబ్బండం. సో ఇది డా, ఇది డా అండి, దా కాదు. సో పబ్బండం, సో పబ్బండం అండ్ పెరియార్ ఈ రెండు కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఈ పోరేని చూస్తే ఏమవుతుంది, ఎరిలేస్తుంది, అవునా కదా. సో అందువల్ల ఏం చేయాలి, మనం సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. సో అన్న మతిపోతుంది. సో అంటే మామూలుగా ఈ కేరళ పోరేని చూస్తే ఏమవుతుంది అంటే మతిపోవడం జరుగుతుంది. సో ఆ అంటున్నాడు ఒక అతను. సో ఎరిలేసిన అతను ఏం చేస్తున్నాడు, నిశ్శబ్దంగా అంటే సైలెంట్గా ఉంటూ, అన్న సో మతిపోతుంది అమ్మాయిని చూస్తుంటే, అట్లా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నా అండి. సో జస్ట్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది అంశం అండి, ఇక్కడ ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. సో కేరళ సంబంధించినటువంటి అమ్మాయిలను చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఎరిలేవడం చేస్తుంది, ఎరియాకులం, ఎరియాకులం నేషనల్ పార్క్ సైలెంట్ వ్యాలీ. సో సైలెంట్గా ఉండాలి వాళ్ళని చూసి. సో అన్న, ఇప్పుడు అన్న అంటే సో అన్న అని చెప్తున్నాడు, సో మతిపోతుంది వాళ్ళని చూడగానే మతిపోతుంది అంటారు. సో జనరల్గా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడు. తమిళనాడు వచ్చేసి మనకి ఎక్కువ తమ్మి అంటారు కదండి, సో జనరల్గా మనకి తమ్మి అంటారు. ఎవరు తమ్మి అంటారంటే ఇందిరాగాంధీ తమ్మి అంటారు. మామూలుగా కేరళ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇందిరాగాంధీ తమ్మి అంటారు. నెక్స్ట్ మధుమలై. సో జనరల్గా ఈ పదం వస్తున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుపెట్టచ్చు. జనరల్గా మనకి తమిళ్లో మా వస్తుంది, మా వస్తుంది. మధుమలై అండ్ ముకుర్తి. సో ముకుర్తిలో తా ఉంది కదండి, ఇది తమిళనాడు వస్తుంది, ఇట్లా తమిళనాడు ఇట్లనైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మధుమలై. మామూలుగా ఇలా మధుమలై ఇలా పదాలు వచ్చినట్లయితే అది తమిళనాడు అని అందరికి తెలిసిందే, అట్లనైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో మన్నార్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, మా అంటే మనకి తమిళనా, మా అంటే తమిళ అని గుర్తుపెట్టుకోండి, మా సిమిలర్గా. నెక్స్ట్ గల్ అంటే మనకి గల్ ఆఫ్ మన్నార్. నెక్స్ట్ గిండి. జనరల్గా చూడండి, గిండి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు, కానీ మన ఇది తెలంగాణ అనుకుంటారు. సో గిండి అనేది, గిర్ అనేది వేరు, నెక్స్ట్ గిండి అనేది వేరు, ఇది అదే అబ్జర్వ్ చేయండి. సో గిండి అనగా మనకి తమిళనాడు గుర్తుకు రావాలి. సో గిండి అంటే తిండి అని గుర్తుపెట్టుకోండి. సో తిండి తమిళనాడు, సో గిండి
తిండి, తిండి అంటే మనకి తమిళనాడు అని గుర్తు రావాలండి. సో తమిళనాడు, నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మనకి తమిళనాడు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ముకుర్తి, తి అంటే తమిళనాడు వస్తుంది. నెక్స్ట్ మధుమలై తమిళనాడు. సో మిలై అని ఉంది కదా, మలై వస్తుంది. సో మిలై తమిళై. నెక్స్ట్ ఎక్కువ ఎవరు అంటారు అంటే ఇందిరాగాంధీ ఏమంటుంది, తమ్మి తమ్మి అంటారు. ఎవరు తమిళనాడు వాళ్ళని తమ్మి తమ్మి అంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి, నేషనల్ పార్క్స్ తమిళనాడు సంబంధించి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే రాజీవ్ గాంధీ, సో మనకు తెలుసు కదండి రాజీవ్ గాంధీ. ఆ రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే, సో కొంచెం పాపం చేశాడు. సో కొంచెం పాపం చేశాడు. ఈ పాపం చేసిందంటే మరి పాపం చేసినప్పుడు ఏం చేయాలి, దేవుని దగ్గరికి ప్రాయశ్చిత్తం కోసం వెళ్ళడం జరుగుతుంది. సో అందువల్ల ఈ రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, సో రాజీవ్ గాంధీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెంకటేశ్వరుని దర్శించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పాపాన్ని పోగొట్టుకోవడం కోసం, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. వెంకటేశ్వరుడు అంటే ఆంధ్రప్రదేశ్ అందరికి తెలిసిందే, తిరుపతికి సంబంధించినటువంటిది. వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అండ్ పాపికొండ నేషనల్ పార్క్, ఈ మూడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుంది. సో జనరల్గా మీకు ఏం తెలియకపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో పాపం ఏదంటే పాపికొండ, పాపికొండ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రా ఉంది కదా, రా అంటే రాజీవ్ గాంధీ, రా అంటే రాజీవ్ గాంధీ, ఇట్లనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమున్నటువంటి దేవస్థానం ఏంటిదంటే వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ వచ్చేసి ఒడిశా. ఒడిశా వచ్చేసి మనకి ఒడి అని గుర్తుపెట్టారు మామూలుగా జనరల్గా చూడండి. సో మనకి బిత్తర్ సతి తెలుసు, సో బిత్తర్ కానిక, సో బిత్తర్ సతి తెలుసు. సో ఈ బిత్తర్ సతి ఏం చేశారంటే ఒడి, ఒడి అంటే మనకి ఒడిలో కూర్చొని, ఒడిలో కూర్చొని ఏం చేస్తారు పాలు తాగుతారు. సో జనరల్గా మనకు తెలిసింది ఏంటి, ఒడిలో కూర్చొని పాలు తాగుతారు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే పాలు తాగుతారు. సో ఈ బిత్తిరివాడు కూడా ఏం చేస్తాడంటే ఒళ్ళో కూర్చొని పాలు తాగుతున్నావు, అమ్మ వాళ్ళలో కూర్చొని పాలు తాగుతున్నావు అని గుర్తుపెట్టుకుంటాను. అంతే, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఎలా గుర్తుపెట్టుకున్నా ఎవరు అడిగారండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎలా గుర్తుపెట్టుకున్నాను అనేది ఎవరు కూడా అడగారు. మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ అనేది రావాలి. సో ఒళ్ళో ఒడిశా అనగానే మనకు ఒడి అని గుర్తుకొస్తుంది. ఒడి అనే గుర్తుకు రాగానే ఒళ్ళో ఏం చేస్తాం, సింప్లీ పాల్, సింప్లీ పాల్ అనొచ్చు, సింప్లీ పాల్ అనొచ్చు అండి. సింప్లీ పాల్ నేషనల్ పార్క్ అండ్ బిత్తర్ కనుక, బిత్తర్ రోడ్ కాబట్టి ఒళ్ళో కూర్చొని అలా ఒళ్ళో కూర్చొని పాలు తాగుతారని గుర్తుపెట్టుకోండి. సో బిత్త అంటే బిత్తిరి సత్య ఉన్నాడు కదా, సో అట్లా బిత్తర్ సత్య ఏం చేశాడంటే ఇప్పటికీ కూడా అలమ్మ ఒళ్ళో కూర్చొని పాలు తాగుతాడని గుర్తుపెట్టుకోండి. సింప్లీ పాల్ అండ్ బిత్తర్ కనుక ఈ రెండు కూడా ఒడిశాలో ఉండడం జరిగింది. సో ఈ విధంగా మనకు అసోసియేషన్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు గుర్తుకున్న అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అనగానే మనకి బా మీద వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, బా మీద వచ్చేసి బుక్సా అయితే రావడం జరిగింది. బా వచ్చేసి బుక్సా, సిమిలర్గా మనకు ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అండి. సో మనకి పశ్చిమ బెంగాల్ వచ్చేసి బుక్సా వచ్చేసి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ నియోరా. నియోరా అంటే మనకి కొత్త అనేసి వస్తుంది. నియో అంటే ఏంటిది, కొత్త అని వస్తుంది. సో మనకి చీమ, చీమ కదండి, ఈ చీమకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. పశ్చిమ అంటారు. సో మనకి గోరు. సో మనకి ఏమైంది, చీమ అనేది గోరులోకి వెళ్ళడం జరిగింది. చీమ ఉన్నది కదా, ఒక చిన్న చీమ గోరులోకి వెళ్ళడం జరిగింది. సో గోరులోకి వెళ్ళి అక్కడ ఏం చేసింది, వాటర్ని రిలీజ్ చేశారు. అవునా అండి, వాటర్ని అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనకి మైర్మిక ఆమ్లం అంటుంది, చీమ నుంచి ఏమొస్తుంది, మైర్మిక ఆమ్లం. ఈ మైర్మిక ఆమ్లం ఏముంటుంది అంటే వాటర్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో జలపధార. నెక్స్ట్ గోరుమాత. గోరుమాత అంటే గోరులోకి పోయింది కదా, సో గా అంటే మనకి గోరు వస్తుంది. గా అంటే మనకి గోరుమార వస్తుంది, బి అంటే మనకి బుక్సా వస్తుంది. నెక్స్ట్ చీమ ఉంది, ఈ చీమ అనేది ఏం చేసింది, వాటర్ని రిలీజ్ చేసింది, మెరుమి కామ్లాన్ని రిలీజ్ చేస్తుంది. సో జలపధార కూడా మనకి పశ్చిమ బెంగాల్ అయితే రావడం జరుగుతుంది. నియోరా అంటే కొత్తది, కొత్తది అన్నట్టు, కొత్త చీమ ఇది. సో అందువల్ల ఇది వాటర్ని రిలీజ్ చేసింది. సో మెరుమి కామ్ల కాకుండా వాటర్ని రిలీజ్ చేసింది అంటే నియోరా, కొత్త రకమైనటువంటి వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సింగ్లీలా అండ్ సుందర్బన్. సో జనరల్గా చూడండి గర్ల్, ఇక్కడ మనకి గర్ల్ అనేది రావడం. సో గర్ల్ అంటే మనకి జనరల్గా సినిమా యాక్టర్ ఎవరండి, శ్రీలీల ఉన్నారు. ఇక్కడ మనకి సి లీల, అవునా కదా, ఇక్కడ సి అని వస్తుంది, ఇక్కడ లీల వస్తుంది అంటే శ్రీలీల. ఇందులో ఉన్నటువంటి గర్ల ఎవరంటే మనకి సి లీల ఉన్నది. సో బెంగాల్లో ఉన్నటువంటి గర్ల ఎవరంటే సి లీల మనకు ఉన్నది. సో ఆమె ఎలా ఉన్నది అంటే మనకి సుందరంగా ఉన్నది. సో ఎలా ఉన్నది మనకి, సుందరంగా ఉన్నది. సో సుందరంగా ఉన్నటువంటిది ఎవరంటే సీలీల.
సీలీలా వచ్చేసి మనకు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి నేషనల్ పార్క్ అయితే రావడం జరిగింది. సింగ్లీలా అంటారు, సీలీలా సింగ్లీలా. సో మన ఐడెంటిఫికేషన్ మాత్రం ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా చదువుకుంటే సరిపోతుంది. నియోరా అంటే కొత్తది. సో కొత్త చీమ, సో కొత్త చీమ ఏం చేసింది అంటే గోర్లోకి వెళ్ళేసి వాటర్ని, జలపదారని రిలీజ్ చేసింది. సో నెక్స్ట్ బి అంటే మనకి బుక్స్ అయితే రావడం జరుగుతుంది. గర్ల్ అంటే మనకు శ్రీలీల, శ్రీలీల సింగ్లీల అంటారు. ఆమె ఎలా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, అందరు తెలిసినటువంటి విషయమే కదా. సో నెక్స్ట్ ఈ విధంగా పశ్చిమ బెంగాల్ సంబంధించి అన్ని గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మనకి చూసినట్లయితే అరుణ అనగానే మనకి పేరు అనేది గుర్తుకొస్తుంది, పేరా కాదా. సో అంటే పేరు, అంటే పేరుని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, హిందీలో ఏమంటామంటే నామ్ అంటాం. నామ్, నామ్ దఫా, నామ్ దఫా అంటే నా పేరు. నా పేరేంటిది అరుణ, నా పేరేంటిది అరుణ, అరుణ. నెక్స్ట్ వన్ మొత్తం పూర్తి పేరు వచ్చేసి అరుణ మౌలింగ్, అరుణ మౌలింగ్. ఆమె పేరే అరుణ మౌలింగ్. సో అరుణ అనగానే అరుణాచల్ ప్రదేశ్, మౌలింగ్ జనరల్గా చూడండి, అలా కాకుండా అరుణ ఒకటేసి పేరు. నెక్స్ట్ మౌలి, మౌలి అంటే చంద్రమౌళి తీసుకోండి, అరుణ చంద్రమౌళి. అరుణ చంద్రమౌళి వీళ్ళిద్దరు భార్య భర్తలు అండి. వాళ్ళిద్దరు పేర్లు చూసినట్లయితే, వాళ్ళిద్దరు పేర్లు చూసినట్లయితే మనకేమొస్తుంది, ఒకటి చంద్రమౌళి వస్తుంది, ఇంకోటి అరుణ వస్తుంది. వీళ్ళిద్దరు భార్య భర్తలను గుర్తుపెట్టుకోండి. సో మౌలింగ్ అంటే చంద్రమౌళి. సో షార్ట్కట్ ఏంటంటే మౌలి మౌలి అని పిలుస్తాం అనుకోండి. సో అప్పుడు మనకేమవుతుందంటే ఈ విధంగా ఐడెంటిఫికేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అరుణ అండ్ మౌలి వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. సో వాళ్ళిద్దరు పేర్లు చూసినట్లయితే అరుణ మౌలి. సో నామ్ దఫా నేషనల్ పార్క్ అండ్ మౌలింగ్ నేషనల్ పార్క్ రెండు కూడా అరుణాచల్ ప్రదేశ్. ఒక్కసారికి చూసినట్లయితే సింపుల్గా గుర్తుకుంటుందండి. క్లాస్ మాత్రం స్కిప్ చేయకుండా క్లాస్ వినండి జాగ్రత్తగా. నెక్స్ట్ నాగా. సో నాగా వచ్చేసి మనకి ఏం చేశాడంటే, జనరల్గా మన నాగార్జున తెలుసు మనకి, నాగ ఏం చేశాడంటే బాగా తాగిండు. సో తాగి ఏం చేసిందంటే ల్యాండ్ పైన తూలుతూ ఉన్నాడు, అవునా కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి, ఇంతాంగి అసలు ఇంగిత జ్ఞానం లేకుండా తాగి, జనరల్గా నాగా ఏం చేశాడంటే బాగా తాగుతాడు. సో తాగి ల్యాండ్ పైన తూలుతూ ఉన్నాడు, అట్లా గుర్తుపెట్టుకోండి నాగా ల్యాండ్. సో ఇందువల్ల తాగడం వల్ల నాగా ఏం చేశాడంటే ల్యాండ్ పైన తూలుతూ ఉన్నాడు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాగాల్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ మణిపూర్. మణి అంటే మనం, పూర్ అంటే మనకి POR వస్తుంది, పూర్. సో పూర్ ఉన్న వాళ్ళని ఏమంటాం మనం, జావా జావా అంటాం, వెళ్ళిపో వెళ్ళిపో అంటాం మనం. ఇప్పుడు ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చారనుకోండి, సో వాళ్ళతో మాట్లాడడం కానీ ఏదో ఒకటి చేస్తామంటాం. అలా కాకుండా సో పేదవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అంటాం. సో అట్లా మనకి పూర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమంటారు, జావా జావా, ఇక్కడి నుంచి జావా అని అంటాం. సో అదే ధనం ఉన్న వాళ్ళనైతే ఉండు బాబు అని అంటాం. సో అట్లా సిరోహి, సిరోహి, సిరోహి అంటే ఈ అంటే అతడు. సో అతన్ని ఏమంటున్నాం అంటే జావ జావ అంటాం. సో అతన్ని జావ జావ అని ఎందుకు అంటున్నాం అంటే అతను మనీలో ఎలా ఉన్నాడు, పూర్గా ఉన్నాడు. సో మనీలో చాలా పూర్గా ఉన్నాడు కాబట్టి అతన్ని జావ జావ అంటున్నాం. ఎందుకు జావ జావ అంటున్నాం అంటే అతను మనీలో పూర్ కాబట్టి జావ జావ అంటున్నాం. సింపుల్ అండి. సిరోహి నేషనల్ పార్క్ అండ్ కీబుల్ లంజావ, కీబుల్ లంజావ. జావ అంటే మనకి మణిపూర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా రెండు అయితే గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ చూసినట్లయితే మిజోరాం నేషనల్ పార్క్, ఇంకే వాడు వచ్చేసి మనకి జ్వరం. సో జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పూరి తింటాం, అవునా కదా. సో అన్నం తినం. సో మెయిన్గా వచ్చేసి ఫుడ్ అనేది తీసుకోము, ఫుడ్ తీసుకోకుండా ఏం చేస్తామంటే చపాతి కానీ తీసుకుంటాం. సో చపాతి బదులు ఇతను ఏం చేశాడంటే పూరి తీసుకున్నాడు. మరి పూరి తీసుకున్న తర్వాత జనరల్గా మనకి బ్లూ టాబ్లెట్ అనేది ఉంటుంది, అది పారాసిటమాల్, అవునా కదండి. సో అదేవిధంగా ఏం చేశాడు, బ్లూ మౌంటైన్ ఎక్కాడు. సో బ్లూ మౌంటైన్ ఎక్కలేదు, బ్లూ టాబ్లెటే వేసుకున్నాడు. సో బ్లూ కలర్లో ఉన్నటువంటి మౌంటైన్ కాబట్టి ఆ బ్లూ మౌంటైన్ వచ్చేసి మిజోరాం, బ్లూ మౌంటైన్ వచ్చేసి మిజోరాం. ఏదైనా జ్వరం వచ్చింది కాబట్టి ఏం చేసుకుంటాడు, బ్లూ టాబ్లెట్ వేసుకుంటాడు. సో బ్లూ మౌంటైన్ ఎక్కాడు, సో బ్లూ టాబ్లెట్ వేసుకున్నాడు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో బ్లూ అనేది రావాలని మనకి మిజోరాం అనేది గుర్తుకు రావాలి. సో బ్లూ మౌంటైన్ వచ్చేసి మనకి మిజోరాం వస్తుంది. నెక్స్ట్ మురళిన్ పవాంగ్ పూరి, మురళిన్, మురళిన్ పవాంగ్ పూరి. సో మీ అంటే మనకి మురళిన్ కూడా రావచ్చు, సిమిలర్గా గుర్తుపెట్టుకోండి అలాగైనా. సో మురళిన్ అనేది రావాలంటే పూరి అనేది గుర్తుపెట్టుకోండి. సో జ్వరం వచ్చినప్పుడు మనం పూరి తింటాము, మురళిన్ పవాంగ్ పూరి. సో మురళిన్ పవాంగ్ పూరి బ్లూ మౌంటైన్, బ్లూ టాబ్లెట్స్ చేసుకుంటాము పారాసెటమాల్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి త్రిపుర, త్రీ అనే గుర్తుపెట్టుకోండి. త్రీ అంటే 1 2 3 రావాలి. సో 1 2 3లో వచ్చేసి మనకి 1 అంటే ఏ వస్తుంది,
బి వస్తుంది, సి వస్తుంది. సో బి అంటే బైసన్, బైసన్ బైసన్. నెక్స్ట్ సి అంటే ఏమో మనకి క్లౌడెడ్ లేపాడు, సి అంటే మనకి క్లౌడెడ్ లేపాడు. సో మనకి త్రీ అనగానే మనకు త్రీ గుర్తుకు రావాలి. ఏ త్రీ గుర్తుకు రావాలంటే ఏబిసి గుర్తుకు రావాలి. అందులో వచ్చేసి బి వన్, బి వచ్చేసి మనకి బైసన్, సి అంటే క్లౌడెడ్ లేపాడు. అవునా కదండి, సింపుల్ అండి. సో ఏబిసి అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే బీసీటి అని గుర్తుపెట్టుకోండి. బీసీటి అంటే మనకి బి అంటే బైసన్, సి అంటే క్లౌడెడ్ లేపాడు, టి అంటే త్రిపుర. సో బీసీటి అంటే జనరల్గా మనకు బీసీజీ తెలుసు, నెక్స్ట్ డబ్ల్యూబీసీ తెలుసు, వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. నెక్స్ట్ బీసీజీ అంటే బాసిల్లస్ కాల్మేట్ గరేన్. సో ఇది టీగా అండి, ఇది వచ్చేసేమో ఆర్బీసీ అంటే డబ్ల్యూబీసీ అన్నట్టు. సో తెల్ల రక్త కణాలకు సంబంధించినటువంటిది. సో ఇది వచ్చేసి మనకు బీసీటీ. బీసీటీ అంటే మనకి త్రిపురకు సంబంధించినటువంటి నేషనల్ పార్క్ బీసీటీ అంటాం. సో త్రిపురకు సంబంధించిన నేషనల్ పార్క్ వచ్చేసి బీసీటీ. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మేఘాలయ. సో మేఘాలయలో మెయిన్గా వచ్చేసి లయ ఉంది. సో లయ ఏం చేస్తుందంటే స్కూల్కి పోతుంది, స్కూల్కి పోతుంది. అక్కడ ఏమైందంటే బర్త్డే పార్టీ జరిగింది. సో జరిగినప్పుడు అక్కడ బలపం తిన్నది, ఎందుకంటే అక్కడ కేక్ ఇవ్వలేదు, నో కేక్. సో కేక్ అనేది అయిపోయింది అక్కడ. కేక్ ఇవ్వకపోవడం వల్ల ఏమేం చేసిందంటే బలపం తిన్నది. సో ఎందుకు తిన్నది అంటే మనకి అక్కడ కేక్ అనేది అయిపోయింది, సో నో కేక్ అన్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కేక్ లేదు అయిపోయింది పో అన్నారు. సో అందువల్ల ఏం చేసింది, ఏమో ఉన్న బల్పాలన్నీ కూడా తినడం జరిగింది. బల్పక్రం. సో బల్పక్రం వచ్చేసి మేఘాలయ. సో ఏం చేసింది మేఘాలయ, లయ ఏం చేసిందంటే ఆమె స్కూల్కి పోతే కేక్ అనేది అయిపోయింది. సో కేక్ అనేది అయిపోవడంతో ఆమె ఏం చేసుకుందంటే ఇక్కడ ఇది కేక్ అనేది తినడం అయితే జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మేఘాలయ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అస్సాం. అస్సాం వచ్చేసి మనకి నమేరి, కాజిరంగా, మానస్, డిబ్రూ సైకోవా, ఒరాంగ్ అండ్ దిహంగ్ పట్కాయ్ అండ్ రైనాము. ఇక్కడ చూసినట్లయితే మనకి నమేరి, సో మేరీ అని వస్తుంది కదండి, మేరీ అంటారు. సో మేరీ అంటే ఒక పేరు అండి. నెక్స్ట్ రంగ అంటే పేరు. నెక్స్ట్ మానస్ అంటే ఒక పేరు, మానస అంటే మానస అంటాం. నెక్స్ట్ సైకో అంటే ఒక, అది కూడా ఒక పేరు అన్నట్టు. నెక్స్ట్ రాంగ్, హంగ్ అండ్ నోమో. సో నోమో అంటే మనకి మోడీ అనే, మోడీ. ఇంకా నోమో అంటే రైనోమో అంటారు, మోడీ అన్నట్టు. ఈ మోడీకి ఏమైంది అంటే హంగ్ రావడం జరిగింది. మొన్న వచ్చింది కదండి హంగు. సో మనకి మోడీ, రైనోమో. ఇప్పుడు మా అమ్మగా మోడీని నమో అంటాం, నమో అంటాం. మోడీని ఏమంటారు, నమో అంటారు. సో నమో కాకుండా ఇక్కడ నోమో అన్నారు. సో ఇప్పుడు నో అన్నారు. సో నోమో అనడం వల్ల ఏమైంది అక్కడ హంగ్ రావడం జరిగింది. సో దిహంగ్ పట్కాయ్, దిహంగ్ పట్కాయ్. మరి ఎందుకు హంగ్ వచ్చింది అంటే అతను రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాడు. ఎందుకు రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాడంటే, సో మతతత్వాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తాడు కదండి, సో మతానికి సంబంధించి ప్రేరేపిస్తాడు కాబట్టి. సో ఇలాంటి రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల, సో అతడు ఒక సైకో డిసిషన్ తీసుకోవడం వల్ల ఇలా వద్దని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనకి మానస్, మానస్ అంటే మనకి సా వస్తుంది. సో అస్సాం, మానస్, అస్సాం. చివరి అక్షరం సేమ్ కాబట్టి మానస్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మేరీ అండ్ రంగ. సో మేరీ అంటే మనకి ఏమొస్తుంది, క్రిస్టియన్ వస్తుంది. రంగ వచ్చేసి హిందూ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి మానస్ వచ్చేసి మనకి ముస్లిం అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మూడుకు సంబంధించినటువంటి పేర్లు అయితే రావడం, మానస, రంగ అండ్ మేరీ. ఈ ముగ్గురు కూడా మూడుకు సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్. సో ఈ విధంగా మోడీ ఇట్లా సైకోగా బిహేవ్ చేయడం, రాంగ్గా డిసిషన్ తీసుకోవడం వల్ల హంగ్ రావడం జరిగింది. సో నోము అంతా అస్సామే అంటాం. సో అంతా అస్సామా అయిపోవడం జరిగింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, నమేరి, కజిరంగ, మానస్, దిబ్బర్, సైకోవా, ఒరాంగ్ అండ్ దిహంగ పట్కాయ అండ్ రైనమో, ఇవన్నీ కూడా అస్సాంకి సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే రాజస్థాన్. రాజస్థాన్ వచ్చేసి మనకి రా అనేసి రావడం జరుగుతుంది. డిజర్ట్, జనరల్గా మనం ఉన్నటువంటి డిజర్ట్ ఎక్కడ ఉందనే, మనకి ఎక్కడ కూడా రాజస్థాన్లో ఒకటే దగ్గర ఉన్నది, తారే డారి ఉండడం జరిగింది. సో తారే డారి రాజస్థాన్లో ఉన్నది. సో ఈ రాజస్థాన్కి సంబంధించింది డిజర్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడ అంటే రాజస్థాన్లో ఉంటుంది, అది అందరికి తెలిసిందే. నెక్స్ట్ సరిస్కా, సరి అన్నాడు. సో మనకి ఇక్కడ ఇక్కడ వస్తుంది కదా సరి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోండి సరి, సా రీ, సరిస్కా. సరిస్కా నేషనల్ పార్క్ వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ ఇక్కడ మనకి కిలాడి. సో కిలాడి వచ్చేసి నెక్స్ట్ ముక్కు, నెక్స్ట్ రణం. సో రణం జరిగింది. సో ఇక్కడ రాజు ఏం చేశాడంటే
రణం జరుగుతుంది. రా ఇప్పుడు రా అంటే మనకి సిమిలర్గా రాజస్థాన్ రణతంబోర్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అలా కాకుండా చూసినట్లయితే రణం, రణం అంటే యుద్ధం జరుగుతుంది. రణం జరిగినప్పుడు కిలాడి, సో కిలాడీలు ఉంటారు కదా, ఆ కిలాడీల యొక్క ముక్కు ముకుంద్ర, సో ఏం చేశాడంటే ముక్కు కోసేసాడు అనమాట. సో ముక్కు ఏం చేశాడు, కట్ చేశాడు రణంలో, ముక్కు కట్ చేశాడు ఎవరిది, కిలాడీలకి, కిలాడీలకి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజస్థాన్, రిజార్ట్ వచ్చేసి రాజస్థాన్, సరిస్కా వచ్చేసి రాజస్థాన్, కియోలాడియో వచ్చేసి రాజస్థాన్, ముకుంద్ర నేషనల్ పార్క్ వచ్చేసి రాజస్థాన్, నెక్స్ట్ రణతంబోర్ నేషనల్ పార్క్ వచ్చేసి రాజస్థాన్ రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి మనకి చల్లగా ఉంటుంది, సో చల్లగా ఉంటుంది. నెక్స్ట్ హిమ అంటే హిమాలయం, సో సిమిలర్గా వచ్చింది అండి. సో హిమ అంటే హిమాచల్ ప్రదేశ్ అట్లా గుర్తుకు రావాలి. సో గ్రేట్ హిమాలయన్ అనగానే మనకి సో హిమ ఉంది, ఇక్కడ హిమ ఉంది, సో సిమిలర్గా ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. నెక్స్ట్ కిల్లా, సో మనకి చల్లగా ఉంటుంది కాబట్టి చల్ల అండ్ కిల్లా. సో ఇంద్రకిల్లా, ఇంద్రకిల్లా ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది, సో చల్ల కిల్లా, చల్ల కిల్లా, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిర్గంగా, సో అక్కడ ఏముంటుంది, గంగా ఉంటుంది. సో చల్లగా ఉండడానికి గల కారణం ఏంటంటే గంగ. సో అక్కడ ఏముంది అంట, పిల్లి ఉందంట. సో పిల్లి ఉండి అది ఎందువల్ల పిల్లి ఉన్నది అంటే అక్కడ చల్లగా ఉండడం వల్ల, చల్ల సంబల్ బార్, సంబల్ బార్ అంటారు. సంబల్ బార్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్. ఎలా గుర్తుకుండాలంటే చల్లగా ఉండదు, ఇక్కడ మెయిన్గా వచ్చేసి చల్లగా అని కీవర్డ్ అనేది గుర్తుకుండాలి. సో ఈ చల్లగా ఉండడం వల్ల ఏమున్నది అక్కడ, పిల్లి ఉన్నది, అదేవిధంగా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ చల్లగా ఉండడం గల కారణం ఏంటిది అంటే గంగా ఉండడం, కిర్గంగా ఉండడం వల్ల. అక్కడ ఎందుకు చల్లగా ఉందంటే కిల్లా ఉండడం వల్ల, కిల్లా ఉండడం వల్ల చల్లగా ఉంది. సో కిల్లా ఉండడం వల్ల చల్లగా ఉంది. నెక్స్ట్ హిమ, హిమ అంటే మంచు కాబట్టి అక్కడ కూడా హిమాలయం, హిమాచల్ ప్రదేశ్ హిమాలయం, ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కీవర్డ్ హిమాచల్ ప్రదేశ్ అంటే చల్లగా అని రావాలి. సో చల్లగా ఉండడం గల కారణం గంగ. నెక్స్ట్ పిల్లి ఎందుకున్నదంటే పిన్వాలి పిల్లి, పిన్వాలి పిల్లి, పిల్లి ఎందుకున్నదంటే చల్లగా ఉండడం కావడం వల్ల. సో ఈ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం, ఇందులో వచ్చేసి మనకి ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ చూసినట్లయితే కండలో అని గుర్తుపెట్టుకోండి. సో కండలో కీవర్డ్గా తీసుకోండి. సో కండలు అనేది ఎవరెవరికి ఉన్నాయంటే గోవింద్, ఇక్కడ గోవింద్ అండ్ నందాదేవి వీరిద్దరు భార్యాభర్తలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజాజీ అండ్ గంగోత్రి, రాజాజీ అండ్ గంగోత్రి వీళ్ళిద్దరు భార్యాభర్తలు అండి. సో వీళ్ళు జిమ్కి వెళ్ళి ఏం చేశారంటే కండలు పెంచారు. ఈ రాజాజీ అండ్ గోవింద్ వీళ్ళిద్దరు జిమ్కి వెళ్ళి కండలు పెంచి ఈ గోవింద్ ఏమో నందాదేవిని పడేయడం జరిగింది, రాజాజీ ఏమో గంగోత్రిని పడేయడం జరిగింది, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలీ, ఈ మరి ఎక్కడ పడేసారంటే వ్యాలీ అంటే ఒక లోయలో ఆ ఫ్లవర్స్ ఇచ్చి పడేయడం జరిగింది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ ఇచ్చి పడేయడం జరిగింది. సో జిమ్తో పాటు ఏం చేశారు, ఫ్లవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో జిమ్ కార్బెట్ అనగానే కండలు పెంచారు. సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చేసి జిమ్కి పోతే ఏం పెరుగుతాయండి, కండలు పెరుగుతాయి. సో ఆ విధంగా ఆ లోయలో ఉన్నటువంటి నందాదేవిని గోవింద్, నందాదేవినేమో గోవింద్ పడేయడం జరిగింది, రాజాజీనేమో గంగోత్రి పడేయడం జరిగింది. సో ఎందువల్ల అంటే కండలు పెంచారు, యాస్టీస్గా ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది, అందులో ఉన్నటువంటి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరాఖండ్ అంటే కండలు. సో కండలు ఎవరు పెంచాడంటే గోవిందుడు పెంచాడు, రాజాజీ పెంచాడు. రాజాజీ ఏమో గంగోత్రి కోసం, గోవింద్ ఏమో నందాదేవి కోసం పెంచాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ వచ్చేసి మనకి ఒకటే ఒకటి ఉంటుందండి, దూద్. దూద్ అంటే మనకు జనరల్గా పాలు అని వస్తాయి. జనరల్గా చూడండి, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ తెలుసు, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరంగా తిరిగి ఏం చేస్తాడంట, పాలు తాగుతాడని గుర్తుపెట్టుకోండి. జనరల్గా చూడండి పాలు అయితే తాగుతాం. సో ఆ పాలు తాగడం కూడా ఎట్లా, ఉత్తరంగా తిరిగి తాగుతాడు పాలు అనేది, ఉత్తరంగా తిరిగి యోగి ఆదిత్యనాథ్ అనేది ఉత్తరంగా తిరిగి పాలు తాగుతాడు. కాబట్టి మెయిన్గా దుద్వా నేషనల్ పార్క్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే వాల్మీకి. చూడండి సిమిలర్గా ఇక్కడ మనకి ఇది చేసినట్లయితే, కలకట తీసినట్లయితే వా వస్తుంది. సో మనకి వాల్మీకి బీహార్ అయితే రావడం జరుగుతుంది అంతే. సో వాడు చూడగానే వాల్మీకి నేషనల్ పార్క్ అనగానే మనకు గుర్తుకు రావాలి. సో అందులో ఉన్నటువంటి వాడిని తీసుకున్నాను కాబట్టి సిమిలర్గా గుర్తుకుంటుంది. వాల్మీకి అంటే రామాయణం, ఇవంతా కూడా ఇక్కడ జరిగినటువంటి ప్లేస్ కూడా వాల్మీకి సంబంధించినటువంటిది కాబట్టి సో అక్కడ కూడా అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సిక్కిం. కా వచ్చేసి కాంచనగంగా రావడం జరుగుతుంది. సో కా వచ్చేసి మనకి ఏం రావడం జరుగుతుందంటే కాంచనగంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే సిక్కిం, ఇక్కడ కా వస్తుంది, ఇక్కడ కాంచనగంగ. సో కాంచనగంగ సిక్కిం, ఈ విధంగా సిమిలర్గా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ. తెలంగాణ అంటేనే మనకు వాయిస్ అండి. సో వాయిస్ ఎలా ఉండాలి
వాణి. సో వాణి, ఈ వాణి అంటే మనకు మాటలు అని రావడం జరుగుతుంది. సో వినిపించేది అని రావడం జరుగుతుంది. సో వాణి. నెక్స్ట్ వీర్. సో వీర్లకు ఉన్నటువంటి వాయిస్, ఇప్పుడు మనకి తెలంగాణ అంటేనే గానం అన్నట్టు. సో గానం అంటే పాట అని మన తెలంగాణ ఫామ్ అయింది పాటల వల్ల. సో మోటివేషన్ అనేది బాగా జరిగింది. సో వాణి ద్వారా జరిగింది. సో వీరులు, సో వీరులు ఎక్కువ ఉండేది ఎక్కడంటే తెలంగాణలో. సో మహావీర్ హరిణ వనస్థాలి, మహావీర్ హరిణ వనస్థాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాసు బ్రహ్మానందారెడ్డి. సో జనరల్గా చూసినట్టే కాసు బ్రహ్మానందారెడ్డి, సో ఏపీ అని అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనకి కాసు అంటారు కదా, సో మామూలుగా సున్నం కాసు అని అంటారు కదా. సో తెలంగాణ వార్డు ఇదేంటిది అంటే కాసు అని, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి నేషనల్ పార్క్ కాసు బ్రహ్మానందారెడ్డి అండి. సో ఏపీది కాదని గుర్తుపెట్టుకోండి. ఏపీది కాదంటే మనకి అది ఏమవుతుంది, తెలంగాణదే అవుతుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మృగవాణి. సో మృగవాణి నేషనల్ పార్క్, మహావీర హరిణ వనస్థలి, నెక్స్ట్ కాసు బ్రహ్మానందండి నేషనల్ పార్క్స్, ఇవి మూడు కూడా తెలంగాణలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ వచ్చేసి గా వచ్చేసి గుర్గాసిదాస్, గా వచ్చేసి గుర్గాసిదాస్. ఇక్కడ మనకు గా వస్తుంది, ఇక్కడ గాసి వస్తుంది, ఇక్కడ మనకి గాసి, గాసి అంటారు, గాసి గుర్గాసిదాస్, గుర్గాసిదాస్. నెక్స్ట్ ఇంద్రావతి. సో మనకి వతి అన్నారు. సో వతి అంటే మనకి చెత్తి అని వస్తుంది. సో వతి మామూలుగా అంటే ఇంద్రావతి. సో ఇంద్రావతి అంటే మనకి జనరల్గా అమ్మాయి అనుకోండి. సో మనకి చితిలో వేస్తాం కదండి, ఇది చితి అనుకోండి. మామూలుగా అప్పుడు పాతకాలంలో ఏం చేస్తారు, చితిలో వేస్తారు. అట్లా ఈ ఈ ఆడవాళ్ళని ఏం చేశారంటే ఇంద్రావతి. సో 100 మందినైనా కూడా, ఇంద్ర అంటే 100 అని డైలాగ్ వస్తుంది కదండి. సో 100 మందినైనా ఏం చేశారు, చితిలో వేసేవారు. ఎవరు భర్త చనిపోగానే చితిలో వేసేవారు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంద్రావతి చతి, ఇక్కడే ఇక్కడే వస్తుంది అని చతి వతి, ఈ విధంగా సిమిలర్ అయితే వస్తుంది. నెక్స్ట్ కంగర్, కంగర్ గడ్డి. సో కంగర్ గడ్డ వచ్చేసి మనకి గడ్ అని వస్తుంది కదా, సో గా అని వస్తుంది. సో గర్, ఛత్తీస్గర్ అంటాం మనం, అవునా కదా, ఛత్తీస్గర్ అంటాం, ఛత్తీస్గఢ్ అంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరు అంటాం కాబట్టి ఛత్తీస్గర్, ఛత్తీస్గర్, ఇదంతా సిమిలర్ గర్ గర్. కంగర్ గడ్డి, ఈ విధంగా కంగర్ గడ్డి నేషనల్ పార్క్ వచ్చేసి గుర్గాసి దాస్ నేషనల్ పార్క్ అండ్ ఇంద్రావతి నేషనల్ పార్క్, ఈ మూడు కూడా మనకి ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఈజీ అండి. సో మధ్యలో వచ్చేసి కృష్ణుడిని పెట్టడం జరుగుతుంది. ఎవరు అంటే చూడడం సంజయ్ అండి. సంజయ్ గాంధీ వేరు, మళ్ళీ సంజయ్ వేరు, సంజయ్ గాంధీ వేరు వస్తుంది, సంజయ్ వేరు. సంజయ్ నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. సంజయ్ గాంధీ వచ్చేసి మళ్ళీ వేరే వస్తుంది, అది గుర్తు ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి సంజయ్, సంజ అన్నట్టు. ఇక్కడ మనకి సంజ ఏం చేసిందంటే సాత్, సాత్ అంటే మనకి 7 అని వస్తుంది అండి, 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అన్నట్టు. సంజ 7 సంవత్సరాలు ఉన్నటువంటి బాంధవ్యాన్ని, సో బంధుత్వం ఉంటారు కదా, సో బాంధవ్యాన్ని తెంచేసుకొని ఇంట్లో పెరిగినటువంటి బాంధవ్యాన్ని, బాంధవ్గర్, సో ఇంట్లో పెరిగినటువంటి బాంధవ్యాన్ని తెంచేసుకొని వన్ అంటే మనకు అడవి రావడం జరుగుతుంది. వన్ అంటే అడవి. సో అడవిలోకి తీసుకొచ్చేసి అంటే పెంచింది కదా, ఎవరిని పెంచింది, మాధవాన్ని పెంచింది. ఈ మాధవాన్ని తీసుకొచ్చేసి, ఈ మాధవాన్ని జనరల్గా ఏమని పిలుస్తామంటే కన్నా అని పిలుస్తాం. సో కన్నాని తీసుకొచ్చేసి కన్నా అంటారు, కూను అంటారు, కన్నా కూను అని పిలుస్తారు అన్నట్టు. కన్నా కున్ను కూను మాధవాన్ని పిలవడం జరుగుతుంది. సో 8 సంవత్సరాలు పెంచింది అంటే పెంచ్ నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్. నెక్స్ట్ మాధవన్ నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్, కన్నా నేషనల్ పార్కు, నెక్స్ట్ కూను నేషనల్ పార్క్, నెక్స్ట్ ఇవన్నీ కూడా చూడండి. మళ్ళీ స్టోరీ క్రియేట్ చేస్తున్నాను. సంజ ఏం చేసింది, 7 సంవత్సరాలు ఎవరిని పెంచింది, మాధవాన్ని పెంచింది. సో పెంచింది అంటే పెంచు, ఇక్కడ పెంచిన తర్వాత బంధవ్యాన్ని తెంచుకుంది, ఆ బంధవ్యాన్ని తెంచుకొని వనంలోకి తీసుకొచ్చింది, అడవిలోకి తీసుకొచ్చింది. అడవిలోకి తీసుకొచ్చేసి అతను ఏమని పిలిచేది అంటే కన్నా అని పిలిచేది, కూను అని పిలిచేది. సో అక్కడ ఆ కన్నాని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టింది, ఈ మాధవాన్ని తీసుకొచ్చేసి మధ్యలో పెట్టింది. సో మధ్యలో పెట్టినప్పుడు ఏమైంది, అతను ఆ పిల్లవాడు పడుకున్నాడు, పనుకున్న తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. సంజయ్ ఏమైంది, వెళ్ళిపోయిన తర్వాత అతను ఏ విధంగా మారిపోయాడంటే ఫాజిల్స్గా మారిండు. ఫాజిల్స్ అంటే శిలగా మారిపోతాడు, అంటే శిలాజంగా మారిపోతాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఫాజిల్స్ అంటే శిలాజాలు వస్తాయి కదండి, ఆ విధంగా అతను శిలగా అయిపోతాడు అన్నట్టు. ఆ బాబు ఏమవుతాడంటే, మాధవన్ ఏమవుతాడంటే శిలగా అయిపోతాడని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకి మధ్యలో, సో మధ్యలో ఆ పార్క్, ఒక పార్క్ ఉన్నది, ఆ పార్క్లో ఒక సంజ వచ్చింది, 7 సంవత్సరాలు పెంచిన ఒక బాబుని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టాలి. ఆ బాబు పేరు మాధవన్. అక్కడ వచ్చేసి ఏమైందంటే
ఆ బాబుని ఏమని పిలుస్తుంది, కన్నా అని పిలుస్తుంది, కూన అని పిలుస్తుంది. ఆ బాబు అక్కడ పడుకున్నాడు. సో పడుకున్న తర్వాత ఆమె ఏమైంది, వెళ్ళిపోయింది. సో ఇక్కడ వన్ విహార్ అంటారు దీన్ని మనం, ఇదంతా కూడా దీన్ని వన్ విహార్ అంటారు. సో ఆ బాంధవ్యాన్ని తెచ్చుకొని 7 సంవత్సరాల బాంధవ్యాన్ని తెచ్చుకొని వెళ్ళిపోయింది. సో అక్కడ పడుకోగానే అక్కడ ఏమవుతాడు ఆ అబ్బాయి ఏమవుతాడంటే, సో మనకి ఫాసిస్ట్గా మారడం జరిగింది. ఇవంతా కూడా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి నేషనల్ పార్క్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ హర్యానా, హర్యానా వచ్చేసి మనకి హరి అని గుర్తుపెట్టుకోండి. సో హరి అని గుర్తుపెట్టుకోండి. సో హరి వచ్చేసి హరి, నెక్స్ట్ కాళేశ్వరం, సుల్తాన్పూర్ అయితే పేర్లు అయితే రావడం జరిగింది కదండి. సో కాళేశ్వరం అంటే, కాళేశ్వరం అంటే మనకి తెలంగాణ అనుకునేది అట్లా. సో తెలంగాణ కాదండి, కాళేశ్వర్, కాళేశ్వర్ అంటే హర్యానా అయితే రావడం జరిగింది. హరికి సంబంధించినటువంటిది, హరి అంటేనే దేవుడు కదండి. సో హరి అంటే మనకి అందరికి కూడా సుల్తాన్ లాంటి వాడు. నెక్స్ట్ ఈ హరికి సంబంధించినటువంటి దేవత ఎవరు అంటే కాళీ అని గుర్తుపెట్టుకోండి. సో కాళీ, ఈ హరికి సంబంధించినటువంటి దేవత ఎవరు అంటే కాళీ. సో కాళేశ్వర్, కాళేశ్వర్ నేషనల్ పార్క్ అండ్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. సుల్తాన్పూర్ అంటే మనకి వరంగల్ని కూడా సుల్తాన్పూర్ అంటారు, కానీ ఇది ఎక్కడ అంటే హర్యానాలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ అండి. హర్యానాలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ వచ్చేసి సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అండ్ కాళేశ్వర్ నేషనల్ పార్క్ వచ్చేసి హర్యానాలో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ జార్ఖండ్, మామూలుగా బెట్ల. సో బెట్ల అంటే మనం ఏమి బెట్ అని పిలుస్తాము, బెట్ల అంటే బెట్, బెట్స్ అంటాం. మామూలుగా బెట్టింగ్స్ పెడితే ఏమవుతుంది, జారిపోవడం జరుగుతుంది, అవునా కదా. ఏమైనా మనకు బాగా ప్రాఫిట్స్ వస్తే పర్లేదండి. సో జారిపోతాం, ఎందుకు జారిపోతాం అంటే బెట్టింగ్స్ పెడితే. సో బెట్లు పెడితే మనకి ఏమైతే జారిపోతాం, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బెట్ల అంటే జారిపోతాం, ఎందుకు బెట్టింగ్స్ చేసి ఏమైతే జారిపోతాం. ఇక్కడ పైన అంతస్తులు ఉన్నాడు కిందికి వెళ్ళిపోతాడు, అట్లా అని గుర్తుపెట్టుకోండి, జారడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కారణంగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే కిస్తార్, ఇఫ్తార్ అంటారు కదండి. మామూలుగా ఇఫ్తార్ అంటారు, బిందుని మనం ఇఫ్తార్ అంటాం, ముస్లింలకు సంబంధించినటువంటి హిందు. సో కాశ్మీర్లో ఎక్కువ ఎవరు ఉంటారు, ముస్లింస్ ఉంటారు కానీ వాళ్ళు ఇఫ్తార్ని ఏం చేస్తారంటే కిస్తార్ అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ సలీం అలీ అంటే మీకు పక్షి పితామహుడు రావడం అయితే జరుగుతుంది. సో పక్షులకు సంబంధించినటువంటి బుక్ కూడా రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ దచిగామ్ అంటే మనకు జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ అల్లర్లు జరుగుతూ ఉంటాయి. సో టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి బాగా జరుగుతాయి. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని కాపాడడం కోసం, పక్షులను కాపాడడం కోసం అవుతున్నాం అందరు దాచిండు. సో ఎక్కడ దాచిండంటే ఒక బాక్స్లలో దాచిండు, ఇక్కడ పక్షుల్ని ఏం చేసిండు, దాచిండు. సో దచిగామ్ నేషనల్ పార్క్ అండ్ సలీం అలీ అండ్ ఇఫ్తార్ అండ్ సలీం అలీ అంటే ముస్లిం. సో ఇతను ఏం చేశాడు, వాళ్ళందరికీ ఈ పక్షులకి విందు ఇచ్చాడు, దాన్ని కిఫ్తార్ అంటారు. మనుషులకి ఇస్తే కిఫ్తార్ అంటాం, లేదా పక్షులకు ఇస్తే కిఫ్తార్ అంటాం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి నేషనల్ పార్క్స్. నెక్స్ట్ చూసినట్లయితే లడక్ వచ్చేసి మనకి ఎమిస్ అంటారు. సో లడక్ అంటే డక్ అంటే ఏంది, డక్ అవుట్ అంటే జీరో అన్నట్టు. సో మనకు మిస్ అయింది. సో మిస్ అయితే మనకు ఏమైనట్టు, జీరో అయినట్టు అనగదండి. ఏ మిస్ అంటే ఏ మిస్ అంటాము, ఏ మిస్, అరే మిస్ అయిపోయిందిరా అంటే డక్అవుట్ అనే అన్నట్టు. డక్అవుట్ అంటే మనకి జీరో కొట్టింది, ఏం కొట్టలేదు అన్నట్టు. సో డక్ అంటే మిస్ అయిపోయింది. సో మిస్ అయిపోతే మనకి డక్ అనే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ అండమాన్ నికోబార్ సంబంధించినటువంటి ఈ చూసినట్లయితే చాలా ఎక్కువ అయితే ఉండడం జరిగింది. సో చిన్న స్టోరీ టైప్లో మనం నేర్చుకుందామండి. ఇక్కడ చూసినట్లయితే రాణీ ఝాన్సీ నేషనల్ పార్క్, మౌంతారి నేషనల్ పార్క్, క్యాంప్బెల్ నేషనల్ పార్క్, నెక్స్ట్ గలాటియా నేషనల్ పార్క్, సాడిల్ పిక్ నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ నేషనల్ పార్క్, నార్త్ బటన్ అండ్ మిడిల్ బటన్ అండ్ సౌత్ బటన్. ఇది చూడండి, 3 బటన్స్ అయితే ఉండడం జరిగింది. ఈ 3 బటన్స్లో వచ్చేసి నార్త్ బటన్, సౌత్ బటన్ అండ్ మిడిల్ బటన్, సౌత్ బటన్, ఈ 3 కూడా వేసుకున్నటువంటి కోట్కి, ఎవరు మహాత్మా గాంధీ వేసుకున్న కోట్కి అయితే ఉండడం జరిగింది, ఎందుకంటే రక్షణ కోసం. ఇక్కడ ఏం జరిగిందంటే గలాటా జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే క్యాంప్ వెళ్ళన్నట్టు. సో ఇక్కడ మనకి క్యాంప్, అక్కడ వెళ్ళినటువంటి క్యాంపులో ఎవరెవరు ఉన్నారంటే మహాత్మా గాంధీ అండ్ రాణి ఝాన్సీ ఇద్దరు కూడా ఉన్నారు, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కదండి, వీళ్ళిద్దరు అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ మౌంటైన్ పైకి ఎక్కారు. సో మౌంటా తారిట్ అంటారు. సో మౌంటైన్ పైకి ఎక్కినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి క్యాంప్బెల్ ఉన్నటువంటి గలాటా స్టార్ట్ చేశాడు. సో గలాటా స్టార్ట్ చేయడంతో వీళ్ళు ఏం చేశారు, సాడిల్ పీక్కి వెళ్ళడం జరుగుతుంది. సో మౌంట్ తారిట్లోకి నుంచి
సాడిల్ పీక్ అయితే జరిగించింది. సో అతనికి రక్షణగా ఏమున్నాయంటే నార్త్ బటన్, సౌత్ మిడిల్ బటన్, సౌత్ బటన్స్ అయితే ఉండడం జరిగింది. ఇది అని స్టోరీ. సో మహాత్మా గాంధీ, ఝాన్సీ రాణి వీళ్ళిద్దరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక్కడ ఎక్కడికి వెళ్ళారంటే మౌంట్ థారెట్కి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే సో క్యాంపెల్ అనేది అటాక్ చేయడం జరిగింది. క్యాంపెల్ అటాక్ చేయడంతో గలాటా జరుగుతుంది. ఆ గలాటా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సాడిల్ పీక్కి వెళ్ళడం జరిగింది. సాడిల్ పీక్ అంటే సాడ్గా ఉంటుంది అన్నట్టు. సో అక్కడికి ఎవరు రారు. సో అట్లా సాడిల్ పీక్కి వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా చూడండి, సో మా అంటే మనకి ఏమొస్తుంది, మౌంట్ థారెట్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బార్ అంటే మనకి ఈ బార్కి వెళ్ళడం జరిగింది, వీళ్ళిద్దరు రాణి అండ్ మహాత్మా అని, అట్లనే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కో అంటే మనకి క్యాంప్ బెల్ రావడం జరుగుతుంది, కా అంటే మనకి క్యాంప్ బెల్ రావడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం, ఇవి అండి మొత్తం నేషనల్ పార్క్ సంబంధించినటువంటిది. ఇవి విధంగా ఒక్కసారి మీరు చదివినట్లయితే పర్మనెంట్గా గుర్తుకునే విధంగా చదవండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ చేయాలంటే నాకు చిన్న అవకాశం ఇచ్చినట్లయితే ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.